సో మీరు నిత్యం రోజు స్వామివారిని చూస్తుంటారు, అలంకరిస్తుంటారు. ఆ విగ్రహాన్ని చేత్తో తాకే అదృష్టం మీకు ప్రతిరోజు లభిస్తూ ఉంటుంది. అయితే స్వామివారి వెనుక భాగాన ఒక వెంట్రుకలు ఉన్నట్లుగా ఒకటి ఉందని ఐఏఎస్ ఆఫీసర్ రమేషన్ గారి పుస్తకంలో రాశారు. అది ఎంతవరకు నిజమంటారు? అంటే మీరు తప్ప ప్రధాన అర్చకులు, ఆ లోపలికి పోయి స్వామివారి సేవ చేసే అర్చకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఇది నిజము, ఇది అబద్ధం అని చెప్పలేని పరిస్థితి? లేదు, ఇందులో చెప్పలేని పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే స్వామివారిని వెనుకవైపు చూడగలిగిన వాళ్ళు అర్చకులు మాత్రమే. అర్చకులు కూడా ఆ సమయంలో స్వామివారి కైంకర్యం కోసం ఆ నియమాలతో పాటు వెళ్ళిన వాళ్ళు మాత్రమే స్వామివారి వెనుకవైపు వెళ్ళగలరు. అట్లాగే నేను అభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఆ పాదమస్తకం చేత్తో తాకుతాను. స్వామివారికి వెంట్రుకలు అనేది లేవు, శిల్పంలో ఉంటుందంతే. శిల్పంలో ఉంది కానీ సహజమైన కేశములు అనేవి స్వామివారికి లేవు. ఇదే కాకుండా స్వామివారి దేహం మెత్తగా ఉంటుందని, స్వామివారికి చెమట పడుతుందని, స్వామివారి పాదాలు మెత్తగా ఉంటాయని, ఇలాంటివి చాలా 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 కొన్ని కొన్ని విషయాలు భక్తుల మధ్య చలిస్తూ ఉంటాయి. కానీ భక్తులు ఒక విషయం తెలుసుకోవాలి, స్వామివారి యొక్క రూపం అప్రాకృతం అంటారు. అప్రాకృతం అంటే ప్రకృతికి సంబంధపడనిది అని. ఎందుకంటే ఆయనకు జన్మ లేదు, దేహం లేదు, మరణం లేదు, ఏమీ లేదు ఆయనకి. కాబట్టి ఆయనకు మానవ సహజమైన కేశములు కానీ, చెమట కానీ, దేహం మెత్తగా ఉండడం కానీ ఇవన్నీ ఆయనకు మనం ఆపాదించలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. మానవ దేహం అశాశ్వతం, పంచభూతాల్లో కలిసిపోయేది. కాబట్టి వెంట్రుకలు అనేది కూడా కెరటిన్ అనే సబ్స్టెన్స్తో తయారు చేయబడిన ఒక సెల్ గ్రోత్, అది సైంటిఫిక్గా. కాబట్టి అవన్నీ కూడా మానవ దేహానికి సంబంధపడినవి, కానీ స్వామివారికి దేహం లేదు, అప్రాకృతం అంటారు. కాబట్టి అది స్వామివారికి ఆపాదించడం మన మౌఢ్యం. అంటే రమేష్ గారు రాసింది మానవులకు ఉండే వెంట్రుకలను కాదు, విగ్రహానికి వెనుక భాగంలో వెంట్రుకల లాగా అది ఉన్నాయి. ఉంది స్వామివారికి, స్వామివారికి ఇప్పుడు మనకు మామూలుగా ముఖబింబం ఉంది, నేత్రాలు ఉన్నాయి, నాసిక ఉంది, అద్భుతమైన ఒక చిరునవ్వు మొహం మీద, అందమైన సుందరమైన పెదాలు ఉంది, కర్ణభూషణాలు ఉన్నాయి, చతుర్భుజాలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, పాదాలుంది, హస్తంలో రేఖలు ఉన్నాయి, దైవికమైన రేఖలు, మానవ సహజమైన రేఖలు కావాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా శిల్పంలో సహజంగా ఏర్పడినవి. అవి స్వామివారి యొక్క దేహం స్వయం వ్యక్తం అంటారు. మా శిల్పులు చెక్కిన దేహం కాదు, స్వయంగా స్వామివారు వచ్చి నిలిచిన అప్రాకృతమైన దేహం. కాబట్టి అది స్వామివారి యొక్క మూలబింబం దేనితో తయారు చేసిందని కూడా మనకు తెలియదు, మనం చెప్పలేం. మామూలు శిలాబేరం లాంటిది కాదు, అది శిలాబేరమో సుధాబేరమో దారుబేరమో అట్లాంటివి కాదు. అది శాలగ్రామ శిలాస్వరూపం అని ఆగమశాస్త్రం చెప్తుంది. కాబట్టి వెనుక స్వామివారికి వెనుక వైపు, ముందరికన్నా వెనుక వైపు నుంచి స్వామివారు చాలా అందంగా ఉంటారు, కాకపోతే ఎవరు చూడలేరు. స్వామివారికి వెనుక శిరశ్చక్రం ఉంటుంది, శిరశ్చక్రం కింద మెడ వరకు వంపులు తిరిగిన వెంట్రుకలు, చివరిగా ఉంగరాలు ఉంటాయి, ప్రళంబ యజ్ఞోపవీతం ఉంటుంది, కౌపీనం ఉంటుంది స్వామివారికి, రమణ కౌపీనం. తరువాత చేతిలో ఉన్న బాజీబంధులు, మెడలో ఉన్న కంటె, చిన్న కంటె, పెద్ద కంటె, వీటన్నిటినీ కట్టిన పట్టు దారాల యొక్క కుత్సులు కూడా ఉంటాయి స్వామివారికి. అంత చాలా అందంగా ఉంటారు స్వామివారు. వెనుక వైపు నుంచి ఆ చతుర్భుజాలు ఇంకా గంభీరంగా కనిపిస్తాయి, చాలా బాగుంటారు. స్వామివారికి శుక్రవారం మాత్రమే అభిషేకం చేయడంలో ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? వారంలో ఒకరోజు చేయాలి, అది శుక్రవారంగా చేస్తున్నాం.
అంటే కొన్ని ఆలయాల్లో మంగళవారం చేస్తారు, సోమవారం చేస్తారు, శని, అంటే ఈ ఆలయానికి ప్రత్యేకంగా అంటే శుక్రవారం చేయడం వల్ల ప్రత్యేకత ఏముంది? ఆగమాల్లో శుక్రవారం చేయాలనే ఉందా, లేదు మామూలుగా మనము ఆలయ నిబంధనలు లేకుంటే మన సౌకర్యం కొద్దీ పూర్వకాలం నుంచి ఏమన్నా ఆ రకంగా ఏమైనా ఫిక్స్ చేశారా? వారంలో ఒకరోజు స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలంటే స్వామివారికి చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే స్వామివారు ధరించి ఉన్న తిరువాభరణాలన్నీ తీసేయాలి, పచ్చకర్పూర నామం తీసేయాలి, తర్వాత స్వామివారికి ఒళ్ళంతా పునుగు తైలం తైలకాపు చేయాలి, తర్వాత స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత తిరిగి స్వామివారికి అలంకారం చేయాలి, తిరువాభరణాలన్నీ పెట్టాలి. ఇవంతా కూడా ఎక్కువ కాలం తీసుకునేది కాబట్టి వారంలో ఒకరోజు మాత్రం అభిషేకం పెట్టుకున్నాం. ఇందులో శుక్రవారం అనేది మహాలక్ష్మికి ప్రత్యేకమైనది. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు వ్యూహలక్ష్మి అనే ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటారు. అందుకే ఆయనకు శ్రీనివాసుడని పేరు. అందుకే స్వామివారికి ఇక్కడ అమ్మవారి విగ్రహం సపరేట్గా ఎక్కడా లేదు, సన్నది లేదు. స్వామివారిది ఏకబింబం, ఏకబేర అర్చన. ఇక్కడ స్వామివారికి పరివార దేవతలు వీళ్ళంతా కూడా తర్వాత ఏర్పడ్డారు. కానీ స్వామివారు మాత్రం ఎప్పుడు ఏకాంతంగా దుర్గమమైన అరణ్య ప్రాంతంలో ఎవ్వరికీ చేరరాని చోట స్వామివారు వెలిశారు. ఇంకా అది వేరే స్టోరీ ఉంది. కాబట్టి ఇట్లా స్వామివారికి చేసినప్పుడు అమ్మవారికి కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి అది శుక్రవారం నాడే స్వామివారికి కూడా చేస్తే లక్ష్మీప్రదంగా ఉంటుంది. అట్లాగే వక్షస్థలంలోని అమ్మవారికి కూడా పసుపుతో హరిద్రోదక స్నానం తిరుమంజనం చేసేస్తామంటే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి ఒకేసారి అభిషేకం అయిపోతుంది అనేది ఒక ఇది సౌకర్యం కోసం అది ఏర్పడింది. అది మహాలక్ష్మి కటాక్షం కోసం, అది భక్తులు కూడా దర్శనం చేసుకున్న వారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని. ఈ ప్రక్రియ అంతా అభిషేకం ప్రారంభించి పూర్తయ్యేంత వరకు ఎంత సమయం? అభిషేకం మాత్రం 1 గంట సేపు జరుగుతుంది, 4:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. తర్వాత నిజపాద దర్శనం. అభిషేకం తర్వాత 15 నిమిషాలు స్వామివారికి అలంకారం ఉంటుంది. స్వామివారి దివ్యమైన దేహానికి ఉన్న తడినంత వత్తి తీసిన తర్వాత కొత్త పట్టు ధోవతి, పట్టు ఉత్తరీయం, శిరోవస్త్రం, తలకు శిరోవస్త్రం కట్టి స్వామివారికి నడుములో నాగాభరణం, వడ్యాణం, స్వర్ణ యజ్ఞోపవీతం అంతా అలంకారం చేసి స్వామివారి ముఖభీమంలో పచ్చకర్పూర ధూళి నీర్కాపు అని పల్చగా పూసిన తర్వాత స్వామివారికి వెన్న నైవేద్యం అవుతుంది. నవనీతం నైవేద్యం చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి చేస్తాం. దాని తర్వాత నిజపాద దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకారం జరుగుతుంది. దీన్ని సమర్పణ అంటారు. ఇది తలుపులు వేసేసి చేస్తాం. సమర్పణ 1 గంట సేపు పడుతుంది. ఎందుకంటే స్వామివారికి ముందు తిరువణకాపు చేయాలి. దాదాపు 750 గ్రాముల పచ్చకర్పూరాన్ని ధూళిగా చేసి దాంతో అట్లా డ్రై పౌడర్ స్వామివారి ముఖబింబంలో వేస్తే అది నామంలాగా అంటుకుంటుంది. దాన్ని సరిగ్గా షేప్ చేసిన తర్వాత మధ్యలో కస్తూరి తిలకం, అది మధ్య నల్లగా వేణుపత్రాకృతి అంటే వెదురు ఆకు షేప్లో చేస్తారు దాన్ని. దాన్ని చేసిన తర్వాత స్వామివారి ముఖానికి పునుగు తైలం లేపనం చేస్తే ఈ దీపాల కాంతికి అది తలతలతల మెరుస్తూ బుగ్గలంతా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది నవ్వినట్టుగా. తర్వాత స్వామివారికి వస్త్రాలు సమర్పణ చేసి తిరువాభరణాలు సమర్పణ చేస్తాం. తిరువాభరణాలు సమర్పణ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ నడుములో సాదా వడ్యాణం, తర్వాత నాగాభరణం వడ్యాణం, తర్వాత గంటలు మొలతాడు అనే దశావతార వడ్యాణం, తర్వాత సూర్యకఠారి, అందెలు, పాగడాలు కట్టిన తర్వాత మళ్ళీ సాలగ్రామ వస్త్రం, కఠారి వస్త్రం, ఉత్తరీయం, దాని తర్వాత మళ్ళీ చిన్న కంటె, పెద్ద కంటె, పులిగోరు పథకం, యజ్ఞోపవీతం, గోపు, అష్టోత్తరహారం, లక్ష్మీహారం, చతుర్భుజహారం, చతుర్భుజ లక్ష్మీహారం, తులసీహారం, సాలగ్రామహారాలు, అంతకుముందే కర్ణపత్రాలు, శంఖచక్రాల కవచాలు, కఠిహస్తం, వైకుంఠహస్తం, నాగాభరణాలు ఇవన్నీ సమర్పణ చేసిన తర్వాత చివరిగా కిరీటం సమర్పణ చేయడం జరుగుతుంది. కిరీటం సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి బంగారు పాదాలు పెట్టిన తర్వాత స్వామివారి వక్షస్థలంలో పైకి లోపల వ్యూహలక్ష్మి ఉండిపోతుంది. బంగారుతో చేసిన అమ్మవారి పథకం ఒకటి ఉంటుంది, పెద్ద పథకం. ఆ అమ్మవారి పథకానికి మళ్ళీ అభిషేకం చేస్తాం. అభిషేకం చేసి కొత్త పట్టు వస్త్రం కట్టి స్వామివారి మెడలో అలంకరించిన తర్వాత స్వామివారికి మళ్ళీ అప్పుడు నవనీతం ఆరగింపు చేసి కర్పూర హారతి చేస్తాం.
తర్వాత ఇంకా తోమాల సేవ, తోమాల సేవ తర్వాత అర్చన, తర్వాత నైవేద్యం, సాతమర అవన్నీ జరుగుతాయి. ఇవి శుక్రవారం నాడు జరిగే కైంకర్యాలు. ఇవి అలంకారం 1 గంట సేపు పడుతుంది. స్వామివారికి లెక్కలేనన్ని ఆభరణాలు ఉన్నాయి. ఏ వారము ఏ అలంకరణ చేయాలా, ఏ హారాలు పెట్టాలా, ఏ కిరీటం పెట్టాలా, అంటే అది మీరు నిర్ణయిస్తారా? అది ఎట్లా సిస్టమ్ ఎట్లా? అది మనం నిర్ణయించేది కాదు, స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఈరోజు శుక్రవారం, ఈ రేపు వచ్చే వారం శుక్రవారం వరకు గుళ్ళో ఎటువంటి విశేషాలు లేవు. కాబట్టి ఈరోజు మేమేం చేసాము, స్వామివారికి మామూలు బంగారు ఆభరణాలే, ఆకాశరాజ కిరీటము, మామూలు బంగారు శంఖ చక్రాలు కట్టేస్తాం, వైకుంఠస్థం ఇవి పెట్టాం. సపోజ్ ఏదైనా ఒక ఆస్థానం, పోయిన వారం తీసుకున్నాం, పోయిన వారం తీసుకుంటే పంచమి తీర్థం ఉండింది. కాబట్టి స్వామివారికి పోయిన శుక్రవారం విశేష తిరువాభరణాలు, అంటే రత్నాలు చెక్కిన పతకాలతో కూడిన కిరీటం, రత్నాలు చెక్కిన శంఖ చక్రాలు, రత్నాలు కట్టేస్తాం, వైకుంఠహస్తం ఇవి అలంకారం చేస్తాం. ఇవి కాకుండా సంవత్సరంలో 4 సార్లు దీపావళి ఆస్థానం, ఉగాది ఆస్థానం, ఆనివర ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ 5 సమయాల్లో స్వామివారికి అతి విశేష తిరువాభరణాలు. అందులో స్వామివారి యొక్క వజ్రాల కిరీటం, పెద్ద కిరీటం పెడతాము. స్వామివారికి మామూలుగా రత్నాలు శంఖ చక్రాలు కట్టేస్తాం, వైకుంఠహస్తం వస్తుంది. స్వామివారికి నడుము నుంచి పాదాల వరకు బంగారు పోత పోసిన పీతాంబరం, స్వర్ణ పీతాంబరం, అది అలంకారం చేస్తాము. మకరకంఠి ఇలాంటివి అలంకారం చేస్తాం. రత్నాలు చెక్కిన సూర్యకఠారి, రత్నాలు చెక్కిన నాగాభరణాలు, రత్నాల కర్ణపత్రాలు, ఇవన్నీ అది విశేష తిరువాభరణాలుగా అలంకారం చేస్తాం. అది మనకు శుక్రవారం నాడు అలంకారం చేసేటప్పుడు డిసైడ్ అయిపోతుంది, వచ్చే వారంలో ఏమైనా ఉన్నాయని. చిన్న ఆస్థానాలు, చిన్న పండుగలు, చిన్న విశేషాలకన్నిటికీ ఒక రకమైన ఇది ఉంటుంది, పెద్ద విశేషాలకి వేరే రకమైన అలంకారం ఉంటుంది. గురువారం మాత్రం అసలు ఏం అలంకారం లేకుండా అట్లా పెట్టేస్తారు కదా, నేత్ర దర్శనం అనేది? అది గురువారం నాడు ఏం జరుగుతుందంటే సడలింపు అని చేస్తాము. అది శుక్రవారం స్వామివారికి జరగబోయే అభిషేకానికి ముందు ఏర్పాటు అన్నమాట. ఆ రోజు ఉదయం తోమాల సేవలో స్వామివారికి అలంకారం చేసిన పుష్పాలన్నింటినీ సడలింపు చేసేస్తాము. స్వామివారి పైన పుష్పాలు ఉండవు. తర్వాత స్వామివారి తిరువాభరణాలన్నీ కూడా తీసేస్తాము. స్వామివారికి బంగారు శంఖచక్రాలు, బంగారు కటిహస్తం, వైకుంఠహస్తం, స్వర్ణ యజ్ఞోపవీతం ఇవి మాత్రం ఉంటాయి. తిరుక్కోలం ఉంటుంది. మామూలు పీతాంబరం పట్టు దోవతి కట్టుకుంటారు, పట్టు ఉత్తరీయం కట్టుకొని ఉంటారు. స్వామివారికి ముఖబింబంలో పచ్చకర్పూర నామం, మామూలుగా మనం వేసేటప్పుడేమో ఈ కంటి కొలకలు కనిపించేటట్టు మాత్రం ఉంటుంది. కంటి అపాంగం అంటారు దాన్ని, అపాంగం అంటారు. అది కనిపించేటట్టు ముక్కు రంధ్రాలు బ్రీదింగ్ కోసం వదిలిపెట్టేటట్టు చేస్తామన్నమాట. గురువారం నాడు అది సగం సగం తీసివేసి స్వామివారి యొక్క నేత్ర కమలాలు కనిపించేటట్టుగా చేస్తాం. అది నేత్ర దర్శనం అంటారు. గురువారం రోజు స్వామి చాలా శక్తివంతంగా కనపడిస్తాడు, ఏదైనా కోరికలు కోరుకుంటే వెంటనే తీరుతాయని చాలామంది నేత్ర దర్శనానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. అంటే దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? స్వామివారు ఎప్పుడూ శక్తివంతంగానే ఉంటారు, ఎప్పుడూ కోరికలు తీరుస్తూనే ఉంటారు. కాకపోతే మనకు స్వామివారి నేత్రాలను దర్శించడం మన అదృష్టం అంతే. అది మామూలుగా గురువారానే మనం తెలుగు వాళ్ళం లక్ష్మీవారం అంటూ ఉంటాము. కాబట్టి లక్ష్మీవారంలో స్వామివారి యొక్క కంటి చూపు మన పైన పడితే మనకు ఐశ్వర్యాలు కలుగుతాయనేది ఒక నమ్మకం, అంత మాత్రం. కానీ ఆయన ఎప్పుడూ పవర్ఫుల్లే. స్వామివారి గర్భాలయం కింద విరజానది అనేది ఒకటి ప్రవహిస్తాను అనేది పురాణాల్లో ఉంది. మీరు ఎప్పుడన్నా ఆ రకమైన అనుభూతి కానీ, ఓ ఇక్కడ నది ఉంది అని ఒక ఫీలింగ్స్ కానీ కలిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఫీలింగ్స్ కాదు, కంటితోనే చూసాము. 1964కు ముందు స్వామివారి యొక్క గర్భాలయంలో వర్షాకాలంలో పాదాల దగ్గర నుంచి నీళ్లు పైకి పొంగి వచ్చేది. వెదురు చేటలతో నీళ్లు తీసి బయట పోసేవాళ్ళం. అది చూశాను పెద్దవాళ్ళు చేసేటప్పుడు చేశారు. అది కాకుండా గర్భాలయానికి నీళ్లు బయట వెళ్ళడానికి తూము లేకుండా ఉండేది. 64లో మహాసంప్రోక్షణ జరిగింది. అప్పుడు స్వామివారి యొక్క గర్భాలయం నేలకు
రాతి పలకలతో ఏర్పాటు చేశాము. అప్పుడు అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే స్వామివారి యొక్క పద్మపీఠం భూమి యొక్క లెవెల్ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ భూమి లెవెల్ పైకి వచ్చింది కాబట్టి రాతి బండల వల్ల, రాతి బండలతో పెట్టి మూసేసిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళు పైకి రావడం లేదు. తూము కూడా పెట్టేశాము కాబట్టి అభిషేకం చేసిన జలం అంతా కూడా బయట తూములోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు కూడా స్వామివారి పాదాలపైన చెవి పెట్టి వింటే లోపల నీళ్లు పారే శబ్దం వినిపిస్తుంది.